Hi everyone, welcome to Siddhu Study Circle. I am Siddhu, faculty of aptitude and mental ability. So friends, manam reasoning course lo bhaganga blood relations anaga rakta sambandhalu ane topic gurinchi maatladukuntunnam. Dintlo fourth model ainatvanti coded relation, right? So ee coded relation sambandhinchinatvanti topic chaala chaala important. ఇందులోనే చాలామంది విద్యార్థులు టైం సరిపోకనో ఆ క్వశ్చన్స్ని అర్థం చేసుకోకనో ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా వదిలిపెడుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఒక చిన్న ట్రిక్ తోటి ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఆ ట్రిక్ అనేటువంటిది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో లాస్ట్ సెషన్స్ వరకు మనం క్లియర్గా ఈ మోడల్స్ అన్నీ కూడా మనం కవర్ చేయడం జరిగింది, రైట్? సో అంటే ఫస్ట్ మోడల్ వచ్చేసి డైరెక్ట్ రిలేషన్ అని, సెకండ్ మోడల్ వచ్చేసి ఫ్యామిలీ రిలేషన్ అని, థర్డ్ మోడల్ వచ్చేసి థర్డ్ పాయింటింగ్ టు ది థర్డ్ పర్సన్ అని, ఫోర్త్ మోడల్ వచ్చేసి కోడెడ్ రిలేషన్, రైట్? సో లాస్ట్ సెషన్స్ వరకు కూడా మనం ఈ త్రీ మెథడ్స్ గురించి చాలా ఈజీగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేసినాం. అయితే మీ అందరికి తెలిసినటువంటిదే కదా, సో మేల్ అయితేనే ప్లస్ సింబల్ తోటి, ఫిమేల్ అయితేనే మైనస్ సింబల్ తోటి, కపుల్స్ అయితేనేమో డబుల్ యారో మార్క్స్ తోటి, జనరేషన్ అయితేనేమో సో సమకాలీన జనరేషన్ కాంటెంపరీ జనరేషన్ అయితేనేమో మనం హారిజెంటల్గా, లేదు పైన కింద ఉంటే కనుక అంటే ఏజెస్ అనేటువంటిది పెరుగుడు తగ్గుడు ఉంటే కనుక అప్పుడు కొంచెం జనరేషన్స్ను వర్టికల్గా తీసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఎక్స్క్లూజివ్గా ఈ ఫోర్త్ మోడల్ అయినటువంటి కోడెడ్ రిలేషన్ అనేటువంటి దాని గురించి చాలా క్లియర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఇందులో క్వశ్చన్స్ అన్నీ కూడా కొంచెం లిటిల్ క్లమ్జీగా కన్ఫ్యూజింగ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది, రైట్? సో ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఈ క్వశ్చన్స్ అన్నింటిని కూడా చాలా ఈజీగా ఒక చిన్న ట్రిక్ తోటి ఆన్సర్ చేయొచ్చు. ఆ ట్రిక్ను మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను, రైట్? సరే, ఇప్పుడు క్వశ్చన్ను ఒకసారి రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. సో క్వశ్చన్లో స్టడీ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ గివెన్ బిలో. క్వశ్చన్స్ ఈ విధంగా ఇస్తాడండి. క్వశ్చన్స్ నేను ఒకసారి మీకు రీడ్ చేసే ప్రయత్నం చేస్తాను, చూడండి. ఏంటంట, ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఇస్ ది బ్రదర్ ఆఫ్ బి, రైట్? ఏ మైనస్ బి మీన్స్ ఏ ఇస్ ది సిస్టర్ ఆఫ్ బి, ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఇస్ ది డాటర్ ఆఫ్ బి అన్నాడు. అయితే ఈ విధంగా ఇచ్చి హౌ ఈజ్ పీ పీ రిలేటెడ్ టు క్యూ ఇన్ ది గివెన్ ఎక్స్ప్రెషన్ పీ ప్లస్ క్యూ మైనస్ ఆర్ ఇంటూ టీ అనేటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. అదేంటి, ఏ ప్లస్ బిలు కదా ఇచ్చింది, ఇందులో మళ్ళీ పీ ప్లస్ క్యూ ఆర్ ఇంటూ టీ అనేటువంటి ఇలాంటిది ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడింది. ఇక్కడే లాజిక్ ఉంది, రైట్? వీటిని వీటిలోకి మార్చుకొని ఆన్సర్లు చేయాలి, ఇదే లాజిక్, రైట్? అయితే ఇక్కడే చాలామంది విద్యార్థులు ఏ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ బీనో ఈ విధంగా చాలా లిటిల్ క్లమ్జీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న ట్రిక్కి ఉంది, ఆ ట్రిక్కిని మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను, రైట్? ఆ ట్రిక్కి ఏంటంటే ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ అనేటువంటి ఒక లెటర్స్ ఇస్తే ఎప్పుడు సెకండ్ నుంచి ఫస్ట్ని క్యాల్కులేట్ చేయాలి, సెకండ్ నుంచి ఫస్ట్ని క్యాల్కులేట్ చేయాలి. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కోడెడ్ రిలేషన్స్లో సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మును డిరైవ్ చేయాలి, ఫస్ట్ నుంచి సెకండ్ కాదు, సెకండ్ నుంచి ఫస్ట్, సెకండ్ నుంచి ఫస్ట్, రైట్? సరే, ఇప్పుడు వీటిని తెలుగులో కూడా ఒకసారి చూద్దాం. ఏ ప్లస్ బి అనగా బి యొక్క సోదరుడు ఏ, ఏ మైనస్ బి అనగా బి యొక్క సోదరి ఏ, ఏ ఇంటూ బి అనగా బి యొక్క బి యొక్క కూతురు ఏ. చూడండి, ఇంగ్లీష్కి తెలుగుకి ఇంత డిఫరెన్స్ ఉన్నది. ఇక్కడనే మనం బి నుంచి స్టార్ట్ చేసినాం, ఇక్కడ నుంచి ఏని స్టార్ట్ చేసినాం. కాబట్టి నేనేమంటున్నా, తెలుగు మీకు కొంచెం ఈజీ అయితే కనుక తెలుగులోనే మీరు రీడ్ చేసే ప్రయత్నం చేయండి, లేదా ఈ నుంచి కూడా చేయొచ్చు. సో సెకండ్ నుంచి ఫస్ట్ చేయాలి, ఎప్పుడైనా సెకండ్ నుంచి ఫస్ట్, సెకండ్ నుంచి ఫస్ట్, రైట్? సో ఇలా కాకుండా ఇప్పుడు నేనేం చెప్తున్నా, మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ నేను వీటిని ఈ విధంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాను, రైట్? సో ఈ ఫస్ట్ రెండింటిని కంపేర్ చేయండి. సెకండ్ ఏమున్నది ఇందులో? క్యూ. పీ ప్లస్ క్యూలో సెకండ్ ఏమున్నది? క్యూ. కాబట్టి ఇక్కడ క్యూ. తర్వాత ఫస్ట్ ఏంటిది? పి. నెక్స్ట్ ఈ రెండిట్లలో సెకండ్ ఏమున్నది? ఆర్. కాబట్టి ఆరు. నెక్స్ట్ ఫస్ట్ ఏమున్నది? క్యూ. నెక్స్ట్ ఈ రెండిట్లలో సెకండ్ ఏమున్నది? టీ. సో టీ. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఏమున్నది? ఆర్. వీటిని ఈ విధంగా మార్చుకోలేదు, అంతే. సెకండ్ది ఫస్ట్, ఫస్ట్ది సెకండ్. ఈ విధంగా మార్చుకుంటే చాలా ఈజీ. ఇప్పుడు మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చుగా. యోజనండి, క్యూ యొక్క సోదరుడు పి. యోజనండి, ఇక్కడ రాస్తున్నాను నేను. క్యూ యొక్క సోదరుడు ఎవరంట? పి. ఇగో క్యూ యొక్క సోదరుడు పి, కాబట్టి పి ప్లస్. నెక్స్ట్ ఇంకోటి, ఆర్ యొక్క సోదరి ఏ. ఆర్ యొక్క సోదరి క్యూ అన్నట్టు. ఆర్ యొక్క సోదరి క్యూ, కాబట్టి ఆర్ యొక్క సోదరి క్యూ, రైట్? సెకండ్ నుంచి ఫస్ట్, ఎప్పుడైనా సెకండ్ నుంచి ఫస్ట్ అన్నట్టు దాని అర్థం. నెక్స్ట్ టీ యొక్క కూతురు ఆర్. టీ యొక్క కూతురు ఆర్ అంటే ఇక టీ ఇక్కడ ఉంది, కూతురు ఇక్కడ, ఆర్ మైనస్. చూడండి అంటే ఎంత ఈజీనో. బిగినింగ్ స్టేజ్లో మీకు ఈ విధంగా తీసుకోవాలని చెప్పాను, బట్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ముందు ముందుకు వెళ్తూ ఉంటే మీరు డైరెక్ట్ ఆన్సర్లు చేయొచ్చు. బట్ థింగ్ ఏంటంటే సెకండ్ నుంచి ఫస్ట్ని డిరైవ్ చేయాలి. యోజనండి, Q
క్యూ యొక్క సోదరుడు పి, ఆర్ యొక్క సోదరి క్యూ, టి యొక్క కూతురు ఆర్. చూడండి, సెకండ్ నుంచి ఫస్ట్ రాస్తున్నాం మనం, సెకండ్ నుంచి ఫస్ట్. మరొకసారి చూడండి, క్యూ యొక్క సోదరుడు పి, గుర్తుపెట్టుకోండి. పి యొక్క సోదరి అనేటువంటిది ఎక్కడ లేదు, అది మీరు థింక్ గుర్తుపెట్టుకోండి. క్యూ యొక్క సోదరి, సోదరుడు పి, ఆర్ యొక్క. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుంటే కనుక, క్యూ యొక్క సోదరుడు పి, ఆర్ యొక్క సోదరి క్యూ, టి యొక్క కూతురు లేదా కుమార్తె ఆర్. ఇగో ఈ విధంగా, అంటే సెకండ్ నుంచి ఫస్ట్, సెకండ్ నుంచి ఫస్ట్ అనేటువంటిది మనం డిరైవ్ చేయాలి. సో దానికి అనుగుణంగా ఇగో ఈ విధంగా రాసుకున్నా చాలా ఈజీనే, కన్ఫ్యూజింగ్ అవ్వకుండా. లేదు మీరు డైరెక్ట్ చేస్తా అన్నా కూడా ఓకే, రైట్? అయితే క్వశ్చన్ ఏమంటుండు, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు క్యూ, సరే హౌ ఈజ్ పి రిలేటెడ్ టు టీ, అంటే టీనకు పి ఏ మగును, టీనకు పి ఏ మగును. సో టీ ఎక్కడ, ఇగో ఇక్కడ ఉంది, నెక్స్ట్ పి ఇక్కడ ఉంది. సో టీ యొక్క కూతురు, టీ యొక్క కూతురు, టీ యొక్క కుమారుడు, రైట్? సో మరి టీకి పి ఏమవుతుండు అంటే కుమారుడు, కుమారుడు, రైట్? సో ఆన్సర్ వచ్చేసి సన్, సన్ ఈజ్ ది ఆన్సర్, రైట్? సో కాబట్టి ఆప్షన్, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ ది రైట్ ఆన్సర్, రైట్? సన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. కానీ క్వశ్చన్లో ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ ఈ విధంగా అడిగింది అనుకోండి, హౌ హౌ టీ ఈజ్ రిలేటెడ్ టు పి ఆర్ క్యూ ఆర్ ఆర్, ఈ విధంగా అడిగిండి అనుకోండి, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు పి ఆర్ క్యూ ఆర్ ఆర్ అని అన్నాడు అనుకోండి, అప్పుడు టీ యొక్క జెండర్ తెలుస్తుందా? ప్లస్ మైనస్ తెలవట్లేదు. సో ఇక్కడ ప్లస్ మైనస్ తెలవకపోతే కనుక డేటా ఇన్సఫిషియన్సీ, డేటా ఇన్ అడెక్వేట్ కావచ్చు, లేదా నన్ ఆఫ్ ది ఎబో కావచ్చు. ఇలా ఇక్కడ క్వశ్చన్స్కి ఆన్సర్స్ను మనం ఫైండ్అవుట్ చేయలేము, గుర్తుపెట్టుకోవాలి అది. కాబట్టి సో ఇక్కడ జెండర్ మెన్షన్ చేయకపోతే కనుక అప్పుడు డేటా ఇన్ అడెక్వేటు, అదొకటే ఇంకా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, రైట్? సో కాబట్టి కానీ క్వశ్చన్ ఏమంటుండంటే టీకి పిఏ మగును అంటే టీకి పిఏ అవుతాడంటే కుమారుడు, ఈ క్వశ్చన్ అయితే రైట్, రైట్? సో కాబట్టి సన్ ఈజ్ ది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం చూడండి, రైట్? సో ఇక ముందు మీకు నేను చెప్పాను కదా సెకండ్ నుంచి ఫస్ట్ రాబట్టాలని చెప్పేసి, ఈ యొక్క క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఏ ప్లస్ బి మీన్స్ ఏ ఈజ్ ది బ్రదర్ ఆఫ్ బి, నెక్స్ట్ ఏ మైనస్ బి మీన్స్ ఏ ఇస్ ది సన్ ఆఫ్ బి, ఏ ఇంటూ బి మీన్స్ ఏ ఇస్ ది డాటర్ ఆఫ్ బి. ఇందులో పి రిలేటెడ్ టు టి అని ఇచ్చాడు, రైట్? గివెన్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ కొంచెం మార్చాడు, రైట్? ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వర్డ్స్ మారిపోయినాయి, ఇక్కడ వర్డ్స్ మారిపోయినాయి కాబట్టి ఎక్స్ప్రెషన్స్ అనేటిది నార్మల్గా కామన్గా ఉన్నప్పటికీ ఇక్కడ వర్డ్స్ తోటి ఇక్కడ వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్ కూడా మారుతుంది. సేమ్ ఈ ఎక్స్ప్రెషన్స్ని ఇక్కడ ఇంపోజ్ చేసే ప్రయత్నం చేద్దాం చూడండి, చాలా ఈజీగా ఉంటుంది, ఇంతకు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్ కదా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇంతకు ఫస్ట్ పి క్యూ, నెక్స్ట్ మళ్ళీ క్యూ ఇక్కడ వస్తుంది, క్యూ ఆర్, నెక్స్ట్ మళ్ళీ ఆర్ ఇక్కడ వస్తుంది, ఆర్ తర్వాత నెక్స్ట్ టి. బేసికల్గా ఆర్ ఎస్ ఉంటుంది బట్ అక్కడ ఎస్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ నెక్స్ట్ టర్మ్ ఏముంటుందంటే ఇక్కడ టీ కాబట్టి టీ తీసుకున్నా, రైట్? సో ఇప్పుడు ఈజీ అవుతుంది చూడండి, ఈజీ అవుతుంది. ఆ ఏంటంట, క్యూ యొక్క సోదరుడు పి, రైట్? చూడండి, క్యూ యొక్క సోదరుడు పి కాబట్టి పికి ప్లస్, రైట్? నెక్స్ట్ ఆర్ యొక్క కుమారుడు క్యూ, ఆర్ యొక్క కుమారుడు క్యూ, ఆర్ యొక్క కుమారుడు క్యూ అంటే ఇక్కడ ప్లస్, రైట్? నెక్స్ట్ ఇక్కడ టీ యొక్క కూతురు ఆర్, టీ యొక్క కూతురు ఆర్. సో టీ యొక్క కూతురు ఆరు అంటే ఇక్కడ టీ పర్సన్, కూతురు అంటే ఇక్కడ మైనస్, రైట్? మళ్ళీ టీకి జెండర్ లేదు, టీకి జెండర్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చూడండి, పి ప్లస్ క్యూ మైనస్ ఆర్ ఇంటూ టీ అనే సంబంధంలో టీనకు పి ఏ మగును, టీనకు పి ఏ మగును. సో మరి ఇప్పుడు కంపేరింగ్ చేద్దాం చూడండి, సో టీ ఇక్కడ ఉన్నాడు, పి ఇక్కడ ఉన్నాడు. సో టీ యొక్క కూతురు, నెక్స్ట్ కూతురు యొక్క కుమారుడు, కుమారుని యొక్క సోదరుడు అయినా సరే మనకు మనుమడు, రైట్? ఆన్సర్ ఏమొస్తుంది, మనుమడు. సో కాబట్టి గ్రాండ్ సన్, ఆన్సర్ గ్రాండ్ సన్, ఆన్సర్ వచ్చేసి గ్రాండ్ సన్, గ్రాండ్ సన్ అంటే ఆప్షన్ బి ఇస్ ది రైట్ ఆన్సర్. కానీ ఎంత ఈజీ ఉంది చూడండి, మీరు ఈ విధంగా రాసుకుంటే చాలా ఈజీ, ఈ విధంగా రాసుకుంటే చాలా ఈజీ. లేదు ఇక్కడైతే కనుక ఇక్కడ రాసుకుంటే కనుక పి క్యూ, క్యూ ఆర్, ఆర్ టి ఈ విధంగా రాసుకోవాలి. ఇంగ్లీష్లోనైతే పి క్యూ క్యూ ఆర్ ఆర్ టి అనేటువంటి రాసుకుంటే సరిపోతుంది, రైట్? ఇప్పటికే మీకు కొంచెం కొంత క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ను డిరైవ్ చేస్తాం, ఇగో ఇక్కడ చూడండి, క్యూ యొక్క సోదరుడు పి, ఆర్ యొక్క కుమారుడు క్యూ, టీ యొక్క కూతురు ఆరు, అంటే ఎప్పుడు సెకండ్ టర్మ్ నుంచి, నెక్స్ట్ వచ్చేటువంటి టర్మ్ నుంచి డిరైవ్ చేస్తున్నాం. సో కాబట్టి సెకండ్ టు ఫస్ట్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, రైట్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి,
ఈ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. స్టడీ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్ గివెన్ బిలో. రైట్, సేమ్ ఇక్కడ ప్లస్ ఇచ్చిండు, మైనస్ ఇచ్చిండు, ఇంటూ ఇచ్చిండు, ఇక్కడ డివైడెడ్ ఇచ్చిండు ఎక్స్ట్రాగా. సో ఇక్కడ మనం కంపేరింగ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. పిక్యూఆర్ టిఎస్ అన్నాడు, టిఎస్ అన్నాడు, రైట్. ఇక్కడ చూద్దాం, చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ పి, నెక్స్ట్ క్యూ, నెక్స్ట్ ఇక్కడ క్యూ వస్తుంది, నెక్స్ట్ ఆర్ వస్తుంది, ఇక్కడ ఆర్ వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది. బేసికల్గా ఇక్కడ చూడండి, పిక్యూఆర్ ఎస్టీ ఉండాలి, కానీ టీఎస్ ఇచ్చిండు. మళ్ళీ పొరపాట్లు రాసుకోవద్దు. ఇక్కడ మీరు సార్ మావాడు పిక్యూ క్యూఆర్ నెక్స్ట్ ఆర్ఎస్ ఎస్టీ అని రాసుకోవద్దు, ఎందుకంటే వాడు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ ఇచ్చింది పిక్యూఆర్ టీఎస్ ఇచ్చిండు, ఎస్టీ ఇయ్యలేదు. కాబట్టి ఏమిస్తే గవి రాసుకోవాలి, మనం ఎక్స్ట్రాగా ఇంకేం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, రైట్. సో ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం, చూడండి. సో కంపారిజన్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే కనుక, ఇగో క్యూ యొక్క కూతురు పి, చూద్దాం చూడండి, ఇక్కడ రాస్తున్నాం చూడండి, క్యూ యొక్క కూతురు పి. సో పి అంటే ఇక్కడ పి మైనస్. నెక్స్ట్ ఆర్ యొక్క సోదరి క్యూ, ఆర్ యొక్క సోదరి క్యూ, ఆర్ యొక్క సోదరి క్యూ, రైట్. నెక్స్ట్ టీ యొక్క సోదరుడు ఆర్, టీ యొక్క సోదరుడు ఆర్, ఇగో టీ యొక్క సోదరుడు ఆర్, ఇగో ప్లస్. నెక్స్ట్ ఎస్ యొక్క తండ్రి టీ, ఎస్ యొక్క తండ్రి టీ అంటే ఇక్కడ ఎస్ యొక్క తండ్రి టీ, కాబట్టి ఇక్కడ ప్లస్ అవుతుంది, రైట్. సో మళ్ళీ ఒకసారి చూడండి, సెకండ్ టర్మ్ నుంచే క్యూ యొక్క కూతురు పి, ఆర్ యొక్క సోదరి క్యూ, టీ యొక్క సోదరుడు ఆర్, ఎస్ యొక్క తండ్రి టీ. సో ఈ విధంగా, రైట్. సో ఇప్పుడు మనకు అక్కడ ఫ్యామిలీ ట్రీ అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ ఏమంటుండు, హౌ ఈజ్ క్యూ రిలేటెడ్ టు ఎస్, ఎస్ నకు క్యూ ఏమవుతాడు, ఎస్ నకు క్యూ, ఎస్ నకు క్యూ. కాబట్టి ఇగో తండ్రి, తండ్రి గారి సోదరుడు, పెదనాన్న లేదా చిన్నాన్న, తండ్రి గారి యొక్క సోదరి, సోదరి అంటే మనకు మేనత్త. ఆప్షన్స్ అనేటువంటిది అక్కడ మిస్టేక్ ఉంది, ఒకసారి చూడండి. పెటర్నల్ ఆంట్, పెటర్నల్ ఆంట్, రైట్. సో ఎక్కడ ఒక దగ్గర పెటర్నల్ ఆంట్ అని రాసుకోండి, ఇక్కడ ఆప్షన్స్ అనేటువంటిది లేదు. సో పెటర్నల్ ఆంట్ ఈజ్ ది రైట్ ఆన్సర్, రైట్. సో నెక్స్ట్ ఇలాంటి వాటిలలో ఒకే ఒక క్వశ్చన్ అడగడానికి కాదు, చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఒక ఫ్యామిలీ ట్రీ డ్రా చేస్తే ఓన్లీ ఎస్ క్యూ కాదు, టీకి పిఎం అవుతాడు, పికి ఆర్ఎం అవుతాడు, నెక్స్ట్ ఎస్కి ఆర్ఎం అవుతాడు, ఈ విధంగా కూడా క్వశ్చన్స్ అడగవచ్చు. అలాంటి క్వశ్చన్సే ఇప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్లో డిస్కస్ చేద్దాం, రైట్. సో చూద్దాం చూడండి, ఈ క్వశ్చను ఇందులో ప్లస్ ఇచ్చిండు, మైనస్ ఇచ్చిండు, ఇంటూ ఇచ్చిండు, డివైడెడ్ ఇచ్చిండు, ఎట్ ది రేట్ ఇచ్చిండు, డాలర్ ఇచ్చిండు, రైట్. ఇగో ఈ ఎక్స్ప్రెషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇగో ఇదంతా ఎక్స్ప్రెషన్. ఎంత ఎక్స్ప్రెషన్ ఇచ్చినా సరే మనకు ఒక లాజిక్ ఉంది కదా, ఆ లాజిక్ను మనం ఫాలో అయిదాం. సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ సెకండ్ టర్మ్, ఫస్ట్ టర్మ్ కదా, ఇగో ఇప్పటి నుంచి రైట్ సైడ్ నుంచి రాస్తున్నా. ఇగో చూడండి, ఫస్ట్ టర్మ్ పి, నెక్స్ట్ క్యూ, నెక్స్ట్ క్యూ తర్వాత ఇక్కడ, ఇక్కడికి వచ్చేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ క్యూ ఉంటుంది, ఇక్కడ సెకండ్ టర్మ్, నెక్స్ట్ ఈడ మళ్ళీ ఆర్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ టీ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ టీ ఉంటుంది, ఇక్కడ ఎస్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఎమ్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఎమ్ ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ జే ఉంటుంది, రైట్. సో ఇవే కదా, మరొకసారి చూసే ప్రయత్నం చేద్దాం చూడండి. పిక్యూ క్యూఆర్ ఆర్ టీ టీఎస్ ఎస్ ఎమ్ ఎమ్ జే, రైట్. అన్ని సెకండ్ టర్మ్లు చూడండి, సెకండ్ టర్మ్ క్యూ, నెక్స్ట్ ఆర్, నెక్స్ట్ టీ, నెక్స్ట్ ఎస్, తర్వాత ఎమ్, తర్వాత జే, రైట్. సో ఈ విధంగా ఇప్పుడు ఇందులో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు. ఏది? బ్రదర్ ఇచ్చిండు, సిస్టర్ ఇచ్చిండు, ఫాదర్ ఇచ్చిండు, మదర్ ఇచ్చిండు, డాటర్ ఇచ్చిండు, సన్ ఇచ్చిండు. ఈ ఎక్స్ప్రెషన్స్ని మనం ఇక్కడ ఫ్యామిలీ ట్రీలో డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. చూద్దాం, క్యూ యొక్క సోదరుడు పి, ఇక్కడ రాసింది చూడండి, క్యూ యొక్క సోదరుడు పి, సోదరుడు కాబట్టి ప్లస్, రైట్. ఆర్ యొక్క సోదరి క్యూ, ఆర్ యొక్క సోదరి క్యూ, ఇగో మైనస్. నెక్స్ట్ టీ యొక్క తండ్రి ఆర్, టీ యొక్క తండ్రి ఆర్ అంటే ఇగో టీ కన్నాడు, తండ్రి ఆర్ కాబట్టి ఇక్కడ ప్లస్ ప్లస్, రైట్. నెక్స్ట్ ఎస్ యొక్క తల్లి టీ, ఎస్ యొక్క తల్లి టీ అంటే ఇగో ఎస్ ఇక్కడ ఉన్నాడు, తల్లి టీ కాబట్టి మైనస్. ఎం యొక్క కూతురు ఎస్, ఎం యొక్క కూతురు ఎస్ అంట, ఎం యొక్క కూతురు ఎస్ అంటే వీళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్, సో ఇక్కడ ప్లస్ అవుతాడు, కూతురు కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. నెక్స్ట్ జే యొక్క కుమారుడు ఎమ్, సో జే ఇక్కడ ఉన్నాడు, జే యొక్క కుమారుడు ఎమ్, జేకి ఎలాంటి ఇండికేషన్ లేదు, ప్లస్ ఆర్ మైనస్ అనేటువంటి తెలియట్లేదు ఇక్కడ, జేకి ఎలాంటి ఇండికేషన్ లేదు, గుర్తుపెట్టుకోండి, రైట్. సరే ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా ఫిల్ చేసాం మనం. సో క్యూ యొక్క సోదరుడు పి, ఆర్ యొక్క సోదరి క్యూ, టీ యొక్క తండ్రి ఆర్, ఎస్ యొక్క తల్లి టీ, నెక్స్ట్ ఎం యొక్క కూతురు ఎస్,
జే యొక్క కుమారుడు ఎం. చూడండి, నేను అసలు ఎక్స్ప్రెషన్ చూడకుండా డైరెక్ట్ చెప్పేసాను. అంటే సెకండ్ నుంచి ఫస్ట్, రైట్. ఇందులో చాలా క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంది. ఇక మనకైతే ఈ విధంగా ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ ఇచ్చిండు, ఈ క్వశ్చన్స్ని మనం ఆన్సర్ చేసే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ వాట్ ఈజ్ ఎం టు ఆర్ అన్నాడు. అంటే ఆర్నకు ఎంఏ ఏమగును, ఆర్నకు ఎమ్ము, ఆర్నకంటే ఆర్ యొక్క కూతురు, కూతురు యొక్క భర్త అంటే అల్లుడు. సో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి అల్లుడు. ఒకవేళ ఇంగ్లీష్లోనైతే సన్ ఇన్లా, సన్ ఇన్లా, రైట్. సెకండ్ది టీ టు జే అన్నాడు. జేకి టీ ఏమగును, జేకి టీ ఏమగును, ఇగో జే యొక్క కుమారుడు, కుమారుని యొక్క భార్య కోడలు. సో కాబట్టి సెకండు కోడలు, డాటర్ ఇన్లా అని చెప్పొచ్చు. డాటర్ ఇన్లా, డాటర్ ఇన్లా, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈజ్ ఎస్ టు ఆర్, ఆర్నకు ఎస్ ఏ మగును, ఆర్నకు ఎస్. చూడండి, ఈమె యొక్క కూతురు, కూతురు యొక్క కూతురు మనుమరాలు, రైట్. సో కాబట్టి మనుమరాలు, ఇంగ్లీష్లో అయితే గ్రాండ్ డాటర్, గ్రాండ్ డాటర్, రైట్. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ క్యూ టు టీ అన్నాడు. అంటే టీకి క్యూ ఏమవుతాడు, టీకి క్యూ. సో ఒకసారి టీకి క్యూ, సో టీకి క్యూ అంటే టీ యొక్క తండ్రి, తండ్రి గారి యొక్క సోదరి మేనత్త. సో ఇక్కడ మేనత్త, మనందరి తెలిసిందే, మేనత్తని మనం పెటర్నల్ ఆంట్ అంటాం, పెటర్నల్ ఆంట్, రైట్. నెక్స్ట్ ఎస్నకు ఎంఏ మగును, ఎస్నకు ఎం తండ్రి, ఎస్నకు గుజరాని తల్లి, తల్లిగారి యొక్క భర్త కాబట్టి తండ్రి. సో తండ్రి అంటే ఫాదర్, రైట్. ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే ఫాదర్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇంకా ఈ విధంగా క్వశ్చన్స్ యొక్క ఆన్సర్ అనేటువంటిది మనం ఫైండ్అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు బాగా గుర్తుపెట్టుకోండి, అవన్నీ ట్రిక్తోటి ఆన్సర్ చెప్పానండి. ఇప్పటివరకు ఉన్నటువంటి బ్లడ్ రిలేషన్స్లో జస్ట్ ఒక చిన్న ట్రిక్ను యూజ్ చేస్తూ, ప్రతి మోడల్కి ఒక ట్రిక్ను ఉపయోగిస్తూ నేను ఈ యొక్క కంప్లీట్ బ్లడ్ రిలేషన్స్ అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేశాను. సో ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి ట్రిక్స్ని, ఎంత క్లమ్జీ క్వశ్చన్ అయినా సరే చిన్న చిన్న ట్రిక్స్ని ఉపయోగించి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది బ్లడ్ రిలేషన్స్లో ఉన్నటువంటి 4 మోడల్స్. సో చాలా అత్యద్భుతంగా మనం డిస్కస్ చేశాం. ఎవరైతే ఇంకా మన రీజనింగ్ కోర్సును పర్చేజ్ చేయలేదు, ఆల్రెడీ పర్చేజ్ చేసి ఎక్స్పర్ట్ అయినా సరే మరొకసారి ఈ ట్రిక్స్ కోసం తీసుకొని పర్చేజ్ చేసే ప్రయత్నం చేయండి. సో దాంతోపాటు ఖచ్చితంగా మన యొక్క రీజనింగ్ కోర్సును మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. సో మరొక మంచి మోడల్స్ తోటి, మంచి టాపిక్ తోటి మేము ముందుకు వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను, రైట్. థ్యాంక్ యూ సో మచ్.